మ్యాథ్స్ నేర్చుకోవడం కష్టం కాదు, మ్యాథ్స్ సరదా సరదాగా కూడా నేర్చుకోవచ్చు. నేను నీలకంఠ భానుప్రకాష్, ది వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్కులేటర్గా పేరు పొందాను. మేము మీ ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్. ఎప్పటిలాగా కాకుండా కొత్త కొత్త విధానాలతోటి మీ అందరికీ అర్థమయ్యే రీతిలో మేము మీకు మ్యాథ్స్ నేర్పించబోతున్నాము. మా దగ్గర ఉన్న ఎక్స్పర్ట్ ట్రైనర్స్ మీకు టీసాట్ ద్వారా ఈ సేవలు అందిస్తున్నారు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. సో ఇప్పుడు మనం ఏమేమి నేర్చుకున్నాం మెన్సురేషన్ అనే టాపిక్లో? మనం సర్ఫేస్ ఏరియాస్ అంటే ఎల్ఎస్ఏ, సిఎస్ఏ, టిఎస్ఏ, ఇంకా వాల్యూమ్స్ ఆఫ్ 8 డిఫరెంట్ సాలిడ్స్ నేర్చుకున్నాం. ఏంది? క్యూబ్, క్యూబాయిడ్, ప్రిజమ్, సిలిండర్, పిరమిడ్, రైట్ సర్కులర్ కోన్, స్ఫియర్, హెమిస్ఫియర్. ఇంకా మనం ఇంకేం నేర్చుకున్నాము? వాల్యూమ్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ సాలిడ్స్ నేర్చుకున్నాము, సర్ఫేస్ ఏరియా ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ సాలిడ్స్ నేర్చుకున్నాము. ఇవాళ మనం నేర్చుకోబోయే టాపిక్ ఇంకో టాపిక్, అదేంటి? కన్వర్జన్ ఆఫ్ సాలిడ్స్ ఫ్రమ్ వన్ షేప్ టు అనదర్. అసలు కన్వర్జన్ ఆఫ్ సాలిడ్స్ ఫ్రమ్ వన్ షేప్ టు అనదర్ అంటే ఏంటి? పేరు చెప్ప అంటే నేమ్తోనే మనకు అర్థమవుతుంది దట్ ఒక షేప్లో ఉన్న సాలిడ్ని మనం ఇంకో షేప్లో కన్వర్ట్ చేస్తున్నామని. సో దానికి ఎగ్జాంపుల్ ఏంది? ఒక క్యూబాయిడ్ ఆఫ్ వ్యాక్స్ ఉంది, అంటే ఒక వ్యాక్స్, మనకు ఒక క్యూబాయిడ్ లాగా ఉంది వ్యాక్స్, దాన్ని మనం క్యాండిల్స్లో కన్వర్ట్ చేస్తే ఎన్ని క్యాండిల్స్ వస్తాయి అని ఒక సింపుల్ క్వశ్చన్ ఇలాంటివి అడగచ్చు అనమాట. సో అప్పుడు ఏంది, మన క్యాండిల్స్ అనేది ఒక స్ఫియర్, సారీ క్యాండిల్స్ అనేది ఒక సిలిండర్. సో మనం ఒక క్యూబాయిడ్ని సిలిండర్లో కన్వర్ట్ చేస్తే మనం ఎట్లా చేయాలి, అసలు మనం దాన్ని ఎలా సాల్వ్ చేస్తాము? అప్పుడు మనకు నంబర్ ఆఫ్, అప్పుడు మనకు అనాలిసిస్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫ్యూచర్లో మీరు చాలా నేర్చుకుంటారు, ఇలాంటి చాలా క్వశ్చన్స్ వస్తాయి మీకు. ఏంటంటే ఇలా ఇలా ఇచ్చి ఈ షేప్ నుంచి ఈ షేప్కి మనం కన్వర్ట్ చేస్తే ఇలాంటి స్మాలర్ షేప్స్, అంటే ఒక పెద్ద బాల్ నుంచి, అంటే ఇప్పుడు రోటీలు చేస్తున్నామంటే ఒక పెద్ద డో ఉంది మనకి, ఆ పిండిని మనం చిన్న చిన్న రోల్స్లో చేసి పెడతాం. అయితే ఎన్ని రోల్స్ వస్తాయి, ఎన్ని రోటీస్ వస్తాయి, అలా మనం ఎట్లా కన్వర్ట్ చేస్తాము, ఎలా చేస్తాము అని చెప్పి చూస్తాం. సో ఫస్ట్ మనము క్వశ్చన్స్తో దీన్ని అర్థం చేసుకున్నాం, అసలు క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాం. అ కోన్ ఆఫ్ హైట్ 24 సెంటీమీటర్స్ అండ్ రేడియస్ 6 సెంటీమీటర్స్. అ కోన్ ఆఫ్ హైట్ 24 సెంటీమీటర్స్ అండ్ రేడియస్ 6 సెంటీమీటర్స్ ఈస్ కన్వర్టెడ్ టు అ స్ఫియర్ అన్నారు. ఫైండ్ ఇట్స్ రేడియస్ అన్నారు. సో ఒక క్లే అజ్యూమ్ చేసుకున్నాము, క్లే కోన్ని మనం క్లే స్ఫియర్, క్లే కోన్ని మనం రోల్ చేసి పెట్టేసాం, అప్పుడు అది స్ఫియర్ అయిపోయింది. సో యూ హ్యావ్ టు ఫైండ్ ది రేడియస్ ఆఫ్ ద స్ఫియర్. దీంట్లో మన మేజర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే వాల్యూమ్స్ సేమ్ ఉంటాయి ఇలా చేసినప్పుడు. సో దాంతో మనం రేడియస్ కనుక్కోవాలి. కోన్ వాల్యూమ్ ఏంటి మనకి 1/3 πr²h. పై ఆర్ ఏంటి ఇక్కడ 6 × 6 h ఏంటి 24. దిస్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ స్ఫియర్. వాల్యూమ్ ఆఫ్ స్ఫియర్ ఏంటి 4/3 πr³. సో పై క్యాన్సిల్ అయిపోద్ది, 3 క్యాన్సిల్ అయిపోద్ది, 6. అర్థమైందా? సో ఆర్ క్యూబ్ మనం ఎట్లా రాస్తాం, 6 × 6 × 6. సో ఆర్ ఇస్ 6 సెంటీమీటర్స్. ఎంత ఈజీ క్వశ్చన్. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ద డయామీటర్ ఆఫ్ అ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ సర్ఫేస్ ఆఫ్ అ హాలో హెమిస్ఫెరికల్ షెల్. ద డయామీటర్ ఆఫ్ ద ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ సర్ఫేసెస్ ఆఫ్ అ హాలో హెమిస్ఫెరికల్ షెల్ ఇస్ 10 సెంటీమీటర్స్, సారీ is 10 centimeters and 6 centimeters and this is converted to a solid cylinder of diameter 14 centimeters. Find height. So same principle manam vaadestam, deeni volume deeni volume same. సో ఎట్లా రాస్తాం మనం దీని స్ఫెర్,
హెమిస్ఫియర్ వాల్యూమ్ 2/3 pi. ఇది రేడియస్ కదా, పై ఆర్ క్యూబ్. సో రేడియస్ ఏమవుద్ది, 5 సెంటీమీటర్స్, 3 సెంటీమీటర్స్, ఇక్కడ 7 సెంటీమీటర్స్. 5 cube minus 3 cube, 2/3 pi r cube is equal to volume of cylinder. Volume of cylinder enti pi r square h. Pi r square enti 7 square into h kada. Nen volumes ni rasestar ikkada kuda, 1/3 pi r square h. వాల్యూమ్ సేమ్. సో దీన్ని మనం సాల్వ్ చేస్తే ఏమొస్తుంది, పై పై క్యాన్సిల్ అయిపోద్ది కదా, ఇంకా 2/3. 5 cube is 125 minus 27 ఈక్వల్ టు 7 square into h. సో 2/3 into ఇది 98 అవుద్ది, 7 square 49 అవుద్ది, ఈక్వల్ టు h. 49 2 is 98. So that implies h is equal to 4/3. ఇప్పుడు ఇంకో మోడల్ క్వశ్చన్ ట్రై చేద్దాం. ఆ క్వశ్చన్ ఏంటి, ఫైండ్ ద నంబర్ ఆఫ్ బాల్స్ అని ఫ్రమ్ అ స్పెసిఫిక్ షేప్, నంబర్ ఆఫ్ బాల్స్ దట్ కెన్ బి ఫార్మ్డ్. దాన్ని మనం ఎట్లా రాయగలం, అంటే క్వశ్చన్ ఎట్లా వస్తుందంటే, హౌ మెనీ స్పెరికల్ బాల్స్ కెన్ బి మేడ్ అవుట్ ఆఫ్ అ సాలిడ్ క్యూబ్ ఆఫ్ లెడ్ హూజ్ ఎడ్జ్ మెజర్స్ 44 సెంటీమీటర్స్. ఫస్ట్ అసలు సాలిడ్ క్యూబ్ మీకు చెప్తాం. సాలిడ్ క్యూబ్ ఆఫ్ ఎడ్జ్ 44 సెంటీమీటర్స్, హౌ మెనీ స్పెరికల్ బాల్స్ కెన్ బి మేడ్ అని అడిగారు కదా. అండ్ ఈచ్ బాల్ బీయింగ్ 4 సెంటీమీటర్స్ ఇన్ డయామీటర్. ఇప్పుడు దీంట్లో కూడా వాల్యూమ్స్ ఈక్వేట్ చేస్తాం మనం, కానీ ఎట్లా ఈక్వేట్ చేస్తాము, ఒక క్యూబ్ నుంచి ఎన్ని స్పెరికల్ బాల్స్ వస్తాయని. అంటే ఒక క్యూబ్ నుంచి ఎన్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ బాల్స్ అని అనుకుంటే, అప్పుడు క్యూబ్ వాల్యూమ్ ఉంది కదా, వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఏంటి, ఏ క్యూబ్ కదా. అంటే 44 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ స్ఫియర్, అంటే 4/3 pi r cube. అర్థమైందా? సో దాన్ని మళ్ళీ ఎలా రాస్తాం, ఏ క్యూబ్ ఇస్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ 4/3 pi r cube. సో దట్ ఈస్ 44 ఇంటూ 44 ఇంటూ 44 ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ 4/3 ఇంటూ 22/7 ఇంటూ r³. ఆర్ డయామీటర్ 4 సెంటీమీటర్ అన్నారు కాబట్టి రేడియస్ 2 సెంటీమీటర్ అవుద్ది. 2 ఇంటూ 2 ఇంటూ 2, 22 ఇట్లా కట్ అయిపోయి 2 వస్తుంది. ఆ 2 ఇంతో కట్ అయిపోయి 2 కదా. అంతేగా, సో అప్పుడు దీన్ని మనం సాల్వ్ చేయాలి. సో ఇక్కడ ఎక్స్ ఏమొస్తుంది, సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు 22 ఇంటూ 22, ఓకే, బై 3 ఇంటూ 3 ఇంటూ 7 బై 2 ఇంటూ 2 కూడా మళ్ళీ కట్ అయిపోయి 11 మిగులుతుంది.
కదా. సో దీన్ని మనం రాస్తే దాట్ ఇంప్లైస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్ సాల్వ్ 2 5 4 1. ఓకే, ఏం చేసాం మనం, 444 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ బాల్స్ ఇంటూ 4/3 పై ఆర్ క్యూబ్. ఇవన్నీ మనం క్యాన్సిల్ చేసేసుకున్నాం, కామన్ టర్మ్స్ ఉండేది. ఈ 2 కూడా ఇక్కడే క్యాన్సిల్ చేసేయచ్చు మనం. ఇట్లా 11 మిగులుద్ది. అప్పుడు 7 3 వెళ్తే 11 × 11 × 7 × 3 అంటే 2 5 4 1. సో నంబర్ ఆఫ్ బాల్స్ ఈజ్ ఈక్వల్ టు 2 5 4 1. సో మనకి ఏ క్వశ్చన్ ఇచ్చినా మనం ఇలా సాల్వ్ చేయాలి. సో అసలు మనం ఇప్పుడు మెన్సురేషన్ అనే టాపిక్లో ఏమేమి నేర్చుకున్నాము, మెన్సురేషన్ ఎల్ఎస్ఏ ఆర్ సిఎస్ఏ కామా టిఎస్ఏ కామా వాల్యూమ్ కదా, సర్ఫేస్ ఏరియా ఆఫ్ కాంబినేషన్ సాలిడ్స్, కాంబినేషన్స్ వాల్యూమ్ ఆఫ్ కాంబినేషన్స్, వన్ షేప్ టు అనదర్. సో దీంతో మెన్సురేషన్ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది మనకి. సో మనకి ఏ క్వశ్చన్ వచ్చినా మనం ఎప్పుడు ఒక డయాగ్రామ్ గీసుకొని మెల్లగా దాన్ని ఈ వాల్యూస్ చూసుకొని, ఈ వాల్యూస్ ఇంపార్టెంట్ నేర్చుకొని పెట్టుకుంటే మెల్లగా డయాగ్రామ్ గీసుకొని సాల్వ్ చేస్తే మనకి ఇది 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 ఈజీగా వచ్చేస్తుంది. సో ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఈ 8 వాల్యూస్. ఏవి? క్యూబాయిడ్, క్యూబ్, ప్రిజ్మ్, సిలిండర్, పిరమిడ్, కోన్, స్ఫియర్, హెమిస్ఫియర్. ఈ వాల్యూస్ మనకు తెలిస్తే మనం ఏ క్వశ్చన్ అన్నా సాల్వ్ చేయగలం. సో దీంతో మన మెన్సురేషన్ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరికొత్త లెసన్స్తో, కొత్త వీడియోస్తో మేము మీ ముందుకి రాబోతున్నాము. అప్పటిదాకా మీరు వెళ్ళి ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్ ఇన్స్టాగ్రామ్, ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్క్యులేటర్ ఇన్స్టాగ్రామ్, ఇంకా యూట్యూబ్లో ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్కి లైక్, సబ్స్క్రైబ్, ఇంకా ఫాలో చేయండి. అప్పటిదాకా లెట్స్ లెర్న్ మ్యాథ్. మ్యాథ్స్ నేర్చుకుందాం సరైన విధంగా.